గూడూరు పట్టణంలోని మున్సిపల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలనందు 9వ తరగతి చదువుతున్న బాలికలకు ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేస్తున్న సైకిళ్లను ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. మున్సిపల్ స్కూల్ నందు ఒకసారి పంపిణీ చేసిన సైకిళ్లను ఈ రోజు తమని పిలిచి మళ్లీ పంపిణీ చేయించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీయూఓతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ రోజున ఉన్నత స్థానాలలో ఉన్న వారంతా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వారేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సూర్యనారాయణ, తెదేప గూడూరు మండల అధ్యక్షులు బొల్లినేని కోటేశ్వరరావు, జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మ, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, నెలబెల్లి భాస్కర్ రెడ్డి, వాటంబేడు శివకుమార్, ఇజ్రాయెల్ సురేష్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్క పిల్ల పిట్ట కూడాను చదువు ఆపకుండా చదువుకుని మంచి అభివృద్ధి పదంలో పయనించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు పంపిస్తున్నారు. అవన్నీ సద్వినియోగం చేసుకుని మీరు భవిష్యత్తులో ప్రభుత్వ ప్రోగ్రాము, అందుకని ఇటువంటి ప్రోగ్రాం మేమే భయపడుతున్నాం. ఏ ప్రోగ్రామ్ లో ప్రోటోకాల్ పాటించకపోతే ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే మనం అందరం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు కనీసం చైర్పర్సన్ గారు, ఎమ్మెల్యే గారు చెప్పినంత వరకు కూడా మాకు ఈ ప్రోగ్రాం తెలియదంటే ఇది చాలా దారుణం. అందుకని దయచేసి నా తోటి ఉద్యోగస్తులందరూ ఇటువంటి పొరపాటు మళ్ళీ చాలు చేయకుండా మనం అందరం మన ప్రజాప్రతినిధులను కలుపుకొని వారు లేకపోతే మనం లేవు. అందుకనేసి మన ప్రజాప్రతినిధులకు ముందు మనం విలువిచ్చి తర్వాత మనం వాళ్ళు వెనక నడతాం. అందుకని దయచేసి ఇటువంటి ప్రోగ్రాం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పొరపాటు జరుగుతున్నాయి, టైం చాలకుండా పోవచ్చు, కనీసం ఫోన్ లో అయినా ఒక మాట చెప్పేస్తే చాలా బాగుంటుందని ఇందు మూలంగా పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ మన చంద్రబాబు నాయుడు గారు బడికొస్తాన్ని ప్రతి ఆడబిడ్డ డ్రాప్అవుట్ కాకుండా స్కూల్కి వచ్చే విధంగా ప్రోత్సహించే విధంగా ఈ సైకిళ్ళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. 9వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వచ్చే ప్రతి ఆడపిల్లకి ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఆ టైంలో ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వటము, దానికి పేరెంట్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆపేయటం జరుగుతుంది. కాబట్టి ఆ ఇబ్బందులను అధిగమించి పేరెంట్స్కి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ఆ పిల్లలు ఆ సైకిల్ మీద పోతే ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశం, అంటే తొందరగా చేరుకునే దానికి స్కూల్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎంత చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకోవాలని, మంచి అలవాట్లతో ఉండాలని, ప్రతి ఒక్కరిని ఉన్నతుల్ని వేరు చేసి చూపించేది మన అలవాట్లు. కాబట్టి మంచి అలవాట్లతో ఉన్నతంగా మీరందరూ ఎదగాలని, చక్కగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ స్కూల్కి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. దీన్ని సద్వినియోగపరచుకొని మీరు చక్కగా స్కూల్కి వచ్చి చదువుకోవాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం కల్పించినటువంటి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. స్కూల్కి వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటుందని, అందరికి కూడా సైకిల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని స్కూళ్ళలో కూడా 9వ క్లాస్ అయ్యేటువంటి పిల్లలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సైకిళ్ళు ఇస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే ఇప్పుడే మీరందరూ కూడా సంతోషమన్నారు. మీకందరూ కూడా ఈ సైకిల్ ఇచ్చేది మీకు కానీ మీ తల్లిదండ్రులు కానీ తెలియాలి ఎవరిస్తున్నారు. మనకి ఇస్తున్నది మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం మొత్తం మీద మీలాంటి వాళ్ళు ఎంతమంది కారో ఆలోచించండి అమ్మా. ఎందువల్లంటే ఆది నుంచి మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కువ ఇష్టం, ఎక్కువ ప్రేమ. వాళ్ళు ఎప్పుడు గెలిచినా ఆడవాళ్ళ ఓటుతోనే. గతంలో ఎన్టీ రామారావు గారు గెలిచినా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచినా కేవలం మహిళా ఓటుతోనే గెలిచే పరిస్థితి అమ్మా. కాబట్టి మీరంటే ప్రాణం కాబట్టి, ముఖ్యంగా చిన్నపడ్లు చదువుకున్నటువంటి చిన్నారులంటే ఆయన ప్రాణం కాబట్టి మీ అందరికి కూడా ఈరోజు సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, సంతోషం. అలాగే నిన్న రాత్రి మీ అడ్మిషన్ గారు ఫోన్ చేశారు. ఈరోజు దాదాపు 10 స్కూళ్ళల్లో సైకిల్ పంచాలన్నారు. మొత్తం ఉదయం సాయంత్రం దాకా ప్రోగ్రామ్స్. కానీ ఇంకా చెప్పిన తర్వాత ఇంకా మన స్కూలు, టౌన్లో ఉన్నటువంటి స్కూలు, గతంలో లైన్స్లకు ఆధ్వర్యంలో ఇక్కడ కూడా కొన్ని పనులు మేము చేయించాం. కాబట్టి ఆ స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఖచ్చితంగా ఇక్కడికి అభినయన ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సైకిల్
బాగా ఉపయోగించుకోండి. అలాగే సైకిల్ ఇవ్వడమే కాదు, చదువులో కూడా మీ తల్లిదండ్రులు అలాగే మీ ఉపాధ్యాయులు చెప్పినట్టు ఖచ్చితంగా విని చదువులో కూడా మంచి ఫలితాలు, గతంలో కూడా ఈ స్కూల్లో మంచి ఫలితాలు వచ్చాయి, అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అలాగే స్కూల్లో మంచి మార్కులు తెచ్చిన వాళ్ళందరూ కూడా మా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ కూడా ఇక్కడ ఉంది. సంతోషం, మీరు అంత చదువుకుంటే అంత ప్రోత్సహించడానికి ఊళ్ళో ఉన్నటువంటి దాతలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఏ ఆశయాలతో అయితే మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారో ఆశయాలు ఖచ్చితంగా నెరవేర్చగలరని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా అంటే ప్రతి వారికి ఇది ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం బడికి పోదాం అనే ప్రోగ్రాం. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో ఎక్కడికక్కడ క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ఎక్కడ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నా, మున్సిపల్ కమిషనర్ ఉన్నా, అవన్నీ కూడా ప్రజాప్రతినిధుల చేత డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ గూడూరులో ఎవరు కూడా అంటే జిల్లా పరిషత్ స్కూల్ కాదు, మున్సిపల్ స్కూల్లో వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ ఒక 2 రోజుల ముందే పిల్లలకి సైకిల్ ఇచ్చేశారు. ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మా చేత చూపుడికి ఆ ప్రోగ్రాం పెట్టించాడు. చాలా దారుణమైన పరిస్థితి. ఎందువల్లంటే ఇది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి పిల్లలకు ఇచ్చినటువంటి బహుమానం. ఈ బహుమానాన్ని ప్రజాప్రతినిధులుగా మేము కానీ వాళ్ళకి ఇచ్చి అమ్మా మీకు సైకిల్ ఇచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాల్సినటువంటి బాధ్యత టీచర్స్తో పాటు ప్రజాప్రతినిధుల మీద మా మీద కూడా ఉంది. అట్లా కాకుండా గూడూరు మున్సిపాలిటీలో ప్రత్యేకమైన శైలిలో వీళ్ళు వ్యవహరించారు. ఇది చాలా దారుణం. ఖచ్చితంగా ఈ విషయం డిఓకి కంప్లైంట్ చేశాం. ఇక్కడగా ఆయన ఇవ్వమన్నారు, చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ఎందుకంటే ఈ అసెట్స్ పంపిణీ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల్ని పిలిపించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతే కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఇస్తే అది మంచి పద్ధతి కాదు. ఎందువల్లంటే నేను కానీ చైర్మన్ గారు కానీ గూడూరులో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఎవరికి సహాయం కావాలన్నా మా దగ్గర ఉన్న దాతల సహాయంతో మేము చేస్తూ ఉన్నాం. చదువుకోవాలంటే పిల్లలందరూ కూడా మేము అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ స్కూల్లో కానీ ఇతర స్కూల్లో కానీ మా వంతు చేతనటువంటి సహాయాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇక్కడ నివాసం ఉంటున్నాం. అలాగే ఇన్ని మేము ఇక్కడే ఉంటూ కూడా ఈ యొక్క సైకిల్ పంపిణీలో మాకు ఈ రోజు ఈ రోజు ఇన్విటేషన్ చేసి ఆల్రెడీ 500 సైకిళ్ళు మా చేత మళ్ళీ పంచమని చెప్పడం దారుణమైన విషయం. ఇది గత మళ్ళీ కూడా ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఒకసారి విద్యాశాఖ వాళ్ళు చూసుకోవాలని ఆ సంబంధించినటువంటి డిప్యూటీ డిఓ గారికి అలాగే ఎంఈ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చదువుకున్నటువంటి వాళ్ళు మీకు అన్నీ కూడా తెలుసు. తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్కి చైర్మన్ గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటు పొరపాటు మళ్ళీ జరగకుండా చేయాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని 9వ క్లాస్ పిల్లలందరూ కూడా మా చేతుల మీదుగా దాదాపు ఒక 70 సైకిల్ ఇవ్వడం అనేది మాకు కూడా అదృష్టం. ఎందుకంటే మేము కూడా మీకు ఇచ్చేటప్పుడు మా సొంత బిడ్డలకు ఇచ్చేటట్టు మీ అందరికీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎలాగైతే ఈరోజు ఫీల్ అవుతున్నారో మేము కూడా అలాగే సంతోషంగా అంతా పేద బిడ్డలు ఆల్మోస్ట్ వాళ్ళు మంచి అయితే పేదవాళ్ళు ఉంటారు. మనం గొప్పవాళ్ళం కాదు, గొప్పవాళ్ళం అయితే కార్పొరేట్ స్కూల్లో చదివేవాళ్ళం. మనం పేదవాళ్ళం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న గర్వపడాలి. మీరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మీరు అక్కడంతా క్వాలిఫైడ్ టీచర్స్ కాదు. వాళ్ళు ఏమనుకున్నా కార్పొరేట్ స్కూల్ ఏమనుకున్నా మేము చెప్పేదైతే ఒకటే, ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలే ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మంచి ర్యాంకులు సంపాదించిన ఎవరంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లకాయ కానీ అందరూ తెలియజేస్తూ మీరందరూ కూడా చక్కగా మీ టీచర్ల మాట విని మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలని అన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ